ఇదే విషయంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నా రెడ్డి అందిస్తారు. ఇన్నా రెడ్డి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక ఆడియో కావచ్చు, విజువల్ కానీ మనం ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్పినప్పటికి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే గారిపై నమోదైనటువంటి జీరో ఎఫ్ఐఆర్ కేసుపై పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు పిఎస్ లో కంప్లైంట్ చేసిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? క్రాంతి, మనం గమనించవచ్చు ఏదైనా సరే ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో అక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. అలాగనే ఏబీ నందజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు అక్కడికి వెళ్లి ఆయన చిలకాల మిత్రుడు అవడంతో ఆయన పరిస్థితి అంటే మనం గమనించవచ్చు ఏదైనా ఒక ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారులకు సంబంధించి 10 సంవత్సరాల తర్వాత ఈ రకమైన ఫిర్యాదు రావటం, ఒకవేళ గతంలో ఆయనకు జరిగిన హెల్త్ కండిషన్ సందర్భంలో కూడా ఆయన ఆందోళన చెందుతాడేమో, కాస్త మనోధైర్యాన్ని కల్పిద్దామని చెప్పిన ఉద్దేశంతో ఆఫీస్ కు వెళ్తూ ఆయన పలకరించి వెళ్దామని చెప్పని ఏబీ నందజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు వెళ్ళడం, వెళ్లిన తర్వాత ఆయన పరామర్శించి ధైర్యంగా ఉండడం చెప్పడం అక్కడ మనకు ఆడియోలో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇదే క్రమంలో మనం గమనించవచ్చు ఆ రోజు ఏబీ నందజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు వెళ్ళినప్పుడు కూడా లోకల్ పోలీసుతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా బయటే వెయిట్ చేస్తున్నారు, అంటే ఇక్కడ ఆ సిచ్యువేషన్ లోపల తనిఖీ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉండని చెప్పేసి జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడే బయటే ఉన్నాడు, అక్కడ మనం పరిస్థితి మొత్తం కూడా పరీక్షిస్తా ఉన్నారు. సో ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన లక్ష్మీనారాయణ గారిని పరామర్శించడమే కాకుండా ఆయన సహకరించండి అని చెప్పేసి చెప్పడం కూడా మనం చాలా క్లియర్ కట్ గా అర్థమవుతాను. సో ఇదంతా కూడా ఆన్ లైవ్ మొత్తం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చాలా స్పష్టంగా టెలికాస్ట్ అయింది, దానికి సంబంధించి పూర్తి వివరాలను మనం అందించడం జరుగుతాం. సో ఎవరైనా సరే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆటంకం కలిగించారు అనడానికి ఇక్కడ మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్న ఫుటేజ్ ఏమైతే ఉందో ఆ రోజు జరిగిన ఇన్వెస్టిగేషన్ టైంలో తనిఖీ సమయంలో జరిగిన ఫుటేజ్. సో ఆయన చాలా దూరంగా నిలబడి ఆయనకు పక్కన నిలబడి ధైర్యం చెప్తా ఉన్నారు, అంటే ఆయనకు సంబంధించి చిలకాల మిత్రుడు కాబట్టి ఇలాంటి విషయంలో ధైర్యంగా ఉన్నా చెప్తాని మనోధైర్యం కల్పించడానికి మాత్రం వెళ్ళడం చాలా స్పష్టమవుతా ఉంది. అలాగనే సీడ్ అధికారులు కూడా కోరారు, మీరుంటే బాగుంటుందండి, కొంచెం ఆయన మనం కొంచెం ధైర్యంగా ఉండి మనకు సహకరిస్తున్నాడు, మీరు కూడా ఉండాలి, ఆయన సహకరించాలంటే మీరు కూడా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు అడిగిన ఆడియో కూడా స్పష్టంగా మనకు ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో ఇలాంటి సమయంలో 36 గంటల తర్వాత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నిజంగా కనుక ఆ రోజు ఆటంకం కలిగించి ఉంటే లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది, బయటనే జూబ్లీస్ పోలీసులు, అంటే జూబ్లీస్ పోలీసుల జుడిజెక్షన్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి సో అక్కడ ఏమైనా ఇబ్బంది తలెత్తాయని చెప్పేసి కూడా ఇన్స్పెక్టర్ అప్పటికే కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ తో పాటు ఆయనే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చాలా చెప్పడం ఉన్నాడు. సో అలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కానీ తర్వాత అక్కడ ఏమన్నా లోపల ఆయన ఇలా వాళ్ళని